నమస్తే వెల్కమ్ టు జనభారత్ టీవీ నా పేరు మౌనిక అర్బన్ మావోయిస్టులు అంటే ఎవరు దేశ వ్యాప్తంగా ఆరు నగరాల్లో అనేక సామాజిక కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపి వారిలో వరవరరావు సహా పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఐదుగురు సామాజిక కార్యకర్తలతో పాటు బీమా కొరేగావ్ అల్లర్ల కేసులో జూన్లో అరెస్టు చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలను కూడా పోలీసులు అర్బన్ మావోయిస్టులు లేదా అర్బన్ నక్సలైట్లుగా వ్యవహరించారు అసలు అర్బన్ మావోయిస్ట్ లేదా అంటే ఏమిటి ఆ పదం ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలీవుడ్ చిత్ర దర్శకుడు నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత వివేక్ అగ్నిహోత్రి అర్బన్ నక్సల్ శీర్షికతో స్వరాజ్య పత్రికలో రెండు వేల పదిహేడు మే నెలలో ఓ వ్యాసం రాశారు అర్బన్ నక్సలైట్లు అంటే పట్టణాల్లో ఉండే మేధావులు ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలు వారు భారతదేశానికి కనిపించే శత్రువులు రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారు అని పేర్కొన్నారు ఆ తరువాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాఫ్ మావోయిస్టుగా వర్ణించారు రహస్య కేటగిరీకి చెందిన వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా ఆయన ట్వీట్ కూడా చేశారు బీమా కొరేగావ్ అల్లర్ల కేసులో జూన్ ఆరవ తేదీన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ప్రొఫెసర్ శోమాసేన్ సామాజిక కార్యకర్తలు మహేష్ రౌత్ సుధీర్ దావ్లే రోనా విల్సన్లను అరెస్టు చేసినప్పుడు వారిని పోలీసులు అర్బన్ మావోయిస్టులుగా పేర్కొన్నారు అప్పటి నుంచి మాత్రం అర్బన్ మావోయిస్టులు అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది